మానవ జీవన విధానంలోనే అత్యంత భయంకరమైన జీవన శైలి అఘోరాలది వారిని చూడగానే మన గుండె జారిపోతుంది మహిళా శవాలతో కామవాంఛ తీర్చుకొని శవాలపై తపస్సు చేసి ఆత్మలతో మాట్లాడే భయంకర అఘోరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అఘోరాలకు కేదార్నాథ్ పుట్టిల్లు అంటారు వీరు ఎక్కువగా హిమాలయాలలో జీవిస్తారు అఘోరాలు మృతదేహాల మధ్య లైంగిక సంబంధాన్ని కలిగి ఉండడం ద్వారా అతీత శక్తులు వారి వశం అవుతాయని నమ్ముతారు వీరి ఆహారపు అలవాట్లు అతి భయంకరంగా ఉంటుంది వారు చనిపోయిన శవాల మధ్య ఆనందాన్ని పొందుతారు అంతేకాక శవాలను తినడానికి బాగా ఇష్టపడతారు ఇలా చేయడం వలన శక్తులు లభించి శివునికి దగ్గర అవుతారని నమ్ముతారు ఏ మహిళ వారిని శృంగారంలో పాల్గొనమని చెప్పదని ఒకవేళ అలా జరిగితే శృంగారం కావాలన్న స్త్రీ ఋతుస్రావాన్ని కలిగి ఉండాలంటున్నారు అఘోరాలు వారు ఎన్ని రకాల ఆచారాలు నేర్చుకున్న కాలమంత్రాన్ని ప్రదర్శించడంలో వారు బాగా సిద్ధహస్తులు దాని ద్వారా చనిపోయిన వారితో మాట్లాడే శక్తి వస్తుందంటారు వారు శ్మశానంలో పూజలు చేసేటప్పుడు ఒంటినిండా కాలిన శవాల బూడిదను రాసుకుంటారు శవాల బూడిద అన్ని రకాల అమానుష శక్తుల నుండి వారిని కాపాడుతుందని వారు నమ్ముతారు శవాల బూడిద తమ ఒంటికి రాసుకుంటే చనిపోయిన వారితో మాట్లాడే శక్తి పొందుతారని ప్రజలు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో అన్న విషయాన్ని తేలికగా కనుగొంటారంట అఘోరాలు అంతేకాకుండా అనారోగ్య సమస్యలకు ఉపయోగించే మందులన్నీ ఎక్కువగా శవాల నుండి తీసినవే అన్నది వాస్తవం చితి నుండి కాలే శివం నుండి వారు సారవంతమైన మానవ నూనెలను తీసి ఔషధాలుగా చేస్తారు వాటి ద్వారా క్యాన్సర్ ఎయిడ్స్ వంటి మొండి వ్యాధులకు ఔషధాలుగా చనిపోయిన మానవుల పుర్రెలను ఎముకలను గిన్నెలుగా వాడుతారు చనిపోయిన వారి ఆత్మ వాటిపైన ఉంటుందని విశ్వసిస్తారు అఘోరాలు తమ మంత్రజాలాన్ని ప్రదర్శించడానికి ఐదు నిబంధనలు ఉన్నాయి మొదటిది కాలుతున్న శవం మెదడు నుండి కారే ద్రవాన్ని వారు మధ్యంగా సేవిస్తారు రెండవది మాంసం మూడవది చేప నాలుగవది ఉడికించిన ధాన్యాలు ఐదవది ఋతుస్రావం కలిగిన మహిళతో శృంగారంలో పాల్గొనడం ద్వారా అతీత శక్తులను పొందుతారని వీరు నమ్ముతారు వీరు గంజాయిని విపరీతంగా వాడుతారు ఈ మందు ప్రభావం వల్ల వారు చేసే పూజలు శివుణ్ణి చేరతాయని నమ్ముతారు వీరు సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో జీవిస్తారు మరొకసారి దట్టమైన అడవులలో హిమాలయాలలో జీవిస్తారు ప్రపంచం వారి గురించి ఏమనుకుంటారన్నది గుర్తింపు పొందాలన్న ఉద్దేశం వారికి ఉండదు అందరికీ తెలియకుండా రహస్యంగా జీవించడానికి ఇష్టపడతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్లో మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కేన్యూస్ తెలుగు ఛానల్